మోడీ అనేటోడు వచ్చినాక ఎక్కువ నష్టపోతుంది అన్ని రకాలుగా, హిందువులా కాదా చెప్పండి. భారతదేశంలో 84-85% కానీ 90% మంది హిందువులే ఉన్నారు. సో మోడీ తెచ్చిన ఏ పాలసీ కానీ ఏ విధానం వల్ల కానీ ఇవాళ ఎక్కువ నష్టపోతుంది హిందువులా కాదా దయచేసి చెప్పండి. ఒక హిందువుగా అడిగే ప్రశ్నలకి నా హిందూ సోదరులు సోదరీమణులు చెప్పండి, మోడీ వచ్చిన తర్వాత, ఓకే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఏది బీజేపీ దాని మిత్రపక్షాలు దాదాపు 20 ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించినాయి, 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. ఈ 20 ఏళ్ళ బీజేపీ పాలనలో ఒక్కటి కట్టింది నాకు చెప్పండి. వాజ్పేయి గారు 6 ఏళ్ళు, మోడీ గారు 8 ఏళ్ళు, 14 ఏళ్ళు, మిగతాది బీజేపీ మద్దతుతో ఏర్పడ్డ దాని మిత్రపక్షాలైనటువంటి మొరార్జీ సింగ్, అదేవిధంగా ఈ యొక్క విపి సింగ్, ఇట్లాంటి వాళ్ళు, ఒక చంద్రశేఖర్, దేవెగౌడ, ఇట్లా చాలామంది వచ్చారు. ఒక అందరూ మ్యాక్సిమం 2-3 ఏళ్ళు ఉంటే ఎక్కువ. సో అట్లా తక్కువలో తక్కువలో బీజేపీ దాని మిత్రపక్షాలు 20 ఏళ్ళు పరిపాలించినాయి. 20 ఏళ్ళు అంటే నాట్ ఏ స్మాల్ టైం. ఒక్కటి భారతదేశానికి చేసింది చెప్పండి. ఇవాళ భారతదేశంలో ఘటనలు ఏమిటంటే కాంగ్రెస్ వాడు ఘటనే ఉన్నాయి. అది ఐఐటి కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, పృథ్వీ క్షిపణులు కావచ్చు, ఇస్రో కావచ్చు, చంద్రయాన్ కావచ్చు, మంగళయాన్ కావచ్చు, న్యూక్లియర్ టెస్ట్లు కావచ్చు. సో అది 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 పరిపాలనకు సంబంధించింది. ఓకే, రాజకీయ పార్టీలకి యొక్క ఇది మతానికి సంబంధం లే. మనం కట్టిన ట్యాక్సులు సద్వినియోగం చేయాలి. ప్రభుత్వం చేయాల్సిన 3-4 పనులే ఉంటాయి. ఒకటి, అందరికి పని కల్పించాలి. చదువుకున్నోడికి ఉద్యోగాలు ఇవ్వాలి, చదువుకున్నోడికి వానికి తగ్గట్టుగా వానికి పని చూపెట్టాలి, అందరికి భద్రత కల్పించాలి. ఓకే, అందరి చేతిలో పైసలు ఆయేటట్టు చేయాలి. ఇట్లాంటివే ఉంటాయి. అమెరికా లెక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఇట్లాంటివే ఉంటాయి తప్ప మతాన్ని, ప్రతి మతాన్ని కాపాడడానికి ప్రతి మతపోడికి వాటికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. హిందూ మతాన్ని కాపాడడానికి పరిపూర్ణానందలు, చిన్నజీయర్ స్వాములు, లేకపోతే పూజార్లు, ఇట్లా లెక్కలేని మంది మతానికి సంబంధించి వాళ్ళు పొదుగాలేస్తే వాళ్ళ పనే అది. మతం పట్టుకోకపోతే వాళ్ళకి వాళ్ళకి ఏమంటారు, తిండి పోదు, లోపలికి అన్నం పోదు, ఫుడ్ పోదు. అట్లా ప్రతి మతానికి ఉన్నారు. ఇస్లాంకి మస్జిద్లు వాళ్ళ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, అట్లనే క్రిస్టియానిటీకి వాళ్ళ యొక్క పాస్టర్లు వాళ్ళకి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, చర్చిలు, అట్లా ప్రతి మతానికి ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకులు చేయాల్సింది ఏంది? అభివృద్ధి, బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గట్లాంటి మోడీ ఏం చేసిండు చెప్పు, ఒక్కటి చెప్పండి దయచేసి. దయచేసి మీ కాళ్ళు మొక్కుతా, మీ పాదాలు వందనం చేస్తున్నా. ఇవాళ మోడీ వచ్చినాక ఏది బాధపడుతున్నారు, బీక్ మాంగేతో అప్పు అడిగితే కూడా ఓడిస్తలేడు అంటున్నారు. ఇవాళ ధరలు ఎంత ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎవరు హిందువులు కదా బాధపడుతుంది? వచ్చే ఆమ్దాన్ పోయింది, ఖర్చులు పెరిగినాయి. ఇవాళ ఎవరు పెట్రోల్ రేటు పెరిగింది, హిందువులు కదా నష్టపోతుంది? చెప్పండి మిత్రులారా, చెప్పండి. ఈ యొక్క ఏది, ఈ యొక్క సిలిండర్ రేటు పెరిగింది, ఇవాళ హిందువులు కదా? కందిపప్పు, పల్లి నూనె ఇవన్నీ రేట్లు పెరిగినాయి, హిందువులు కదా ఇలా బాధపడుతుంది? అని అన్నిటి మీద ట్యాక్సులు తీసుకుంటుండు, జిఎస్టీ వసూలు చేస్తున్నాడు, ఇలా హిందువులు కదా బాధపడుతుంది? చెప్పండి దయచేసి. మీ కాళ్ళు మొక్కుతా, మీ పాదాభి వందనం చేసి అడుగుతున్నా. ఇలా తెలంగాణకు వస్తున్నాడు, ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? 8 ఏళ్ళ తర్వాత తలుపులు మూసిచ్చిర్రు, తెరిచిచ్చిర్రు అని చెప్తాడు. ఆ కాంగ్రెస్ వాడు తలుపులు మూసిస్తే ఈయనకే బాధ అవుతుంది. 60 ఏళ్ళ పోరాటం ఈయనకి కనిపిస్తలేదు. యాదయ్య, కిష్టయ్య, ఎంతోమంది చచ్చిపోయింది కనిపిస్తలే. 69,300 మంది చచ్చిపోయింది, ఇప్పుడు 1200 మంది చచ్చిపోయింది కనిపిస్తలే. 8 ఏళ్ళ తర్వాత వచ్చి తలుపులు మూసిచ్చిండ్రు, తెరిచిచ్చాను అన్నమాటే. వాడు కాంగ్రెస్ వాడు తలుపులు మూసన్న తెలంగాణ ఇచ్చిండు, మరి నువ్వు తలుపులు తెరిచి ఏమి ఇచ్చినావు? వరద సహాయం చేసిండా, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండా, విభజన హామీలు ఉన్నటువంటి హామీలు నెరవేర్చిండా, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇచ్చిండా, ఎయిమ్స్ని అది ఇంకా అవుట్ పేషెంట్ ఉంది, కాంగ్రెస్ వాడు ఇచ్చిన ఎయిమ్స్ ఇంకా బీబీ నగర్ అవుట్ పేషెంట్ ఉంది, ఇన్ పేషెంట్ చేసిండా, ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండా, ఒక కొత్త రైలు ఇచ్చిండా, కొత్త విమానాశ్రయం ఇచ్చిండా, స్మార్ట్ సిటీలు చేసిండా, బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిండా, ఏం చేసిండు మోడీ? ఒక్కటి చెప్పండి నాకు, ఒక్కటి. మోడీ వచ్చినాక 84% మంది భారతీయులు హిందువులు పేదలయ్యారు. ఏది అదాని అంబానీ లాంటి అత్యంత ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు. 101 నుంచి 142 పోయారు. మెజారిటీ హిందువులు పేదలయ్యారు. దయచేసి చెప్పండి, ఒక సిక్కు ప్రధానిగా ఉన్నప్పుడు, ఒక ముస్లిం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఓకే, ఈ యొక్క 800 సంవత్సరాలు బ్రిటిష్ యొక్క ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు, 400 సంవత్సరాలు యూరోపియన్లు యొక్క మన దేశంలో ఉన్నప్పుడు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు హిందువులకు తిరట రాలే కదా. కాంగ్రెస్ వాడు 50 ఏళ్ళు పరిపాలించినప్పుడు హిందువులకు తిరట రాలే. మోడీ వచ్చినాక హిందుత్వ వాదాన్ని ఎత్తుకున్న మోడీ వచ్చినాక
కదా, మీ దగ్గర పోలీసు వాడు ఉన్నాడు, మీ దగ్గర భారత ఆర్మీ ఉన్నది, మీ దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, మీ దగ్గర నీ యొక్క చెడ్డీ గ్యాంగ్ అయినటువంటి యొక్క పారామిలిటరీ దళాలు అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఉన్నది, ఇందరు ఉండగా హిందువులకు థ్రెట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నీకు, అంటే హిందువులను కాపాడడం నీకు రాదా? అంటే కొట్టించేదే నువ్వా? బీజేపీ పరిపాలించే రాష్ట్రాలనే ఈ యొక్క ఏ గొడవలు జరిగినా ఇప్పటివరకు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు జరిగినాయి. అంటే అర్థమైంది మిత్రులారా? దయచేసి చెప్పండి, ఏ అటాక్ జరిగినా, పుల్వామా అటాక్ 3 ఏళ్ళు అయింది, దేశం మధ్యలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది, 4.5 ఏళ్ళ దాకా సప్పులు లేదు, కరెక్ట్ ఎన్నికల ముందు ఎందుకు జరిగింది, ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఎందుకు రాలే? చెప్పండి దయచేసి. భావస్వేచ్ఛ లేదు, ఎవరిని నిజాలు మాట్లాడనియరు, పొద్దుగా లేస్తే వాట్సాప్లో చెత్త నింపుతారు. ఒక్కటన్నా పనికొచ్చేది బీజేపీ పొడి చేసింది నాకు చెప్పండి. బీజేపీ వాడు నీతిపరుడు అంటుండు కదా, మరి నీతిపరుడు అయితే కాంగ్రెస్ వాడు గన్ని కట్టినప్పుడు వీడు ఎన్ని కట్టాలి? 13 ప్రధానమంత్రులు యొక్క 64 ఏళ్ళలో చేసిన అప్పు 54 లక్షల కోట్లు, ఒక్క మోడీ 8 ఏళ్ళలో చేసిన అప్పు 80 లక్షల కోట్లు. లెక్క చెప్పు, నీతిమంతుడు కదా నువ్వు. బీజేపీ యొక్క వాళ్ళ పేడ్ సోషల్ మీడియాలో చెత్త నింపడానికి పైసలు ఎక్కడి కదా, వాడి యొక్క ఆఫీసులు కార్పొరేట్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఎక్కడి, ఎమ్మెల్యేని కొనుక్కోవడానికి పైసలు ఎక్కడి, ఎన్నికల ముందు పైసలు వంచడానికి మందు ఓపియడానికి పైసలు ఎక్కడి? చెప్పండి, ఎన్ని ప్రభుత్వాలను కూలుస్తున్నాడు, ఎవరైనా మాట్లాడిస్తుండ? అంటే హిందువులను బతికినాడా మోడీ? పోనీ మోడీ హిందువుల కోసం ఏం చేసిండు చెప్పండి? ఏ గుడి కట్టిండా, బడి కట్టిండా? మన యొక్క వెంకటేశ్వర గుళ్ళో ఉన్నటువంటి సుప్రభాతము ఈ యొక్క ఆర్ఎస్ఎస్లో ఉంటుందా, బీజేపీలో ఉంటుందా? మన శివుని గుళ్ళల్లో ఉండే మనం పూజారి చెప్పే ఏది లింగాష్టకం కానీ లేకపోతే శివునికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఆర్ఎస్ఎస్లు ఉంటాయా చెప్పండి దయచేసి? కదా, ఈ యొక్క అమ్మవారికి చెప్పే స్త్రీ సూక్తం ఆర్ఎస్ఎస్లు ఉంటుందా? ఏ గుడి మన మొత్తం భారతదేశంలో ఫలానా గుడి బీజేపీ ఆర్ఎస్ఎస్ కట్టించిందా చెప్పండి? ప్రజలు చందాలు వేసుకొని కట్టుకున్నారు తప్ప ఒక్క గుడి ఏం చేసిండు హిందువుల కోసం? నష్టం చేస్తున్నాడు, సంపుతున్నాడు తప్ప. ఇలా మొన్న బుల్లెట్లు వేసి ఏది యొక్క మన యొక్క చంపింది హిందువు కదా, మన ఆర్మీ జవాన్లకి. వాడు ఏ స్కీమ్ తెచ్చినా పైసలు సేవ్ చేసుకునేది, ప్రతిపక్షాలు లేకుండా చేసేది, లేకపోతే అదానీ అంబానీలకు సాయం చేసేది పథకాలే తప్ప ఒక్కటన్నా పనికొచ్చేది చేసిండు మోడీ ఇప్పటివరకు చెప్పండి? 3 తలాక్ అన్నాడు, దానివల్ల ముస్లింస్ మీద టార్గెట్ చేసాడు తప్ప కన్వర్ట్ చేస్తున్న ఈ కన్వర్టెడ్ వాళ్ళ మీద ఏమీ లేదు. వాడు ముస్లిం వాడు కన్వర్ట్ అయ్యాడు, ముస్లిం వాడు కట్టినటువంటి ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగిరేసి ముస్లిం వాడిని తిడతాడు. కాంగ్రెస్ వాడు కట్టిన ఎయిమ్స్లో సూదిప్పించుకొని కాంగ్రెస్ వాడు ఏం చేసిండు అంటాడు. కాంగ్రెస్ వాడు కట్టిన ఎయిర్పోర్ట్లో దిక్కుంటా కాంగ్రెస్ వాడు ఏం చేసిండు అంటాడు. వీడేం చేసిండు నాకు చెప్పుని? కాంగ్రెస్ వాడు ఔటర్ రింగ్ రోడ్ కట్టిండు, కాంగ్రెస్ వాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిండు, కాంగ్రెస్ వాడు మెట్రో ట్రైన్ తెచ్చిండు, ఈ కాంగ్రెస్ వాడు ఇక్రిసాట్ పెట్టిండు, కాంగ్రెస్ వాడు ECIL పెట్టిండు, కాంగ్రెస్ వాడు భారత రాజ్యాంగాన్ని రచించిండు, కాంగ్రెస్ వాడు భారత స్వతంత్రం తెచ్చిండు, కాంగ్రెస్ వాడు తెలంగాణ ఇచ్చిండు కదా, ఎన్నో సంస్కరణ తెచ్చిండు. కాంగ్రెస్ వాడు సమాచార హక్కు చట్టం తెచ్చిండు, భూసేకరణ చట్టం తెచ్చిండు, ఈ యొక్క బాలకార్మికులకు ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చిండు, ఇట్లా ఎన్నో సంస్కరణలు చేసిండు. బ్యాంకులను జాతీయకరణం చేసిండు, నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టిండు, నాగార్జున సాగరు, శ్రీశైలము, కోయల సాగరు, భీమా, నెట్టెంపాడు, బాక్రానంగల్ ప్రాజెక్టు, యొక్క దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, ఇట్లా ఎన్నో చేసిండు వాడు. గట్ల యొక్క వైట్ రెవల్యూషను, యొక్క గ్రీన్ రెవల్యూషను ఇట్లాంటిది మోడీ గారు ఒక్కటి కట్టింది చెప్పండి, ఒక్కటి పనికొచ్చేది చెప్పి. ఒక ఇండస్ట్రీ పెట్టింది ఉన్నాయి, కాంగ్రెస్ వాడు పెట్టిన BSNL అమ్ముతాడు, కాంగ్రెస్ వాడు ఏం చేసిండు అంటాడు. మరి మోడీ గారు ఏం చేసిండు చెప్పు నాకు కదా, బీజేపీ ఏం చేసిండు నాకు చెప్పండి, ఒక్కటి చెప్పండి. మరి ఆడిగిపోతున్నాయి పైసలు, నువ్వు తింటలేను అంటున్నావు, ఏం కడతలేవు, ఈ ఆడిగిపోతున్నాయి పైసలు. మోడీ గారు ఇచ్చిన పథకాలు ఎవరికన్నా వచ్చినాయా? అట్లా మోడీ గారు ఏ పాలసీ తెచ్చినా ఏది ఇంట్లో వాళ్ళని బయటకు తెచ్చి డిమానిటేషన్ అని చెప్పి ప్రతిపక్షాల దగ్గర పైసలు చెల్లొద్దని డిమానిటేషన్ చేస్తే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ నకనాకింది. మొత్తం వ్యాపారాలని యొక్క ఏది అసంఘటితమైనటువంటి యొక్క మిడిల్ యొక్క అంటే చిరు వ్యాపారస్తులు, మధ్య తరగతి వ్యాపారస్తులు అంతా పోయినాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిలో +9లు +10లు GDP పెరిగేది, మోడీ గారు వచ్చినాక ఏది -11లు -29లు వచ్చింది. ఇది పరిస్థితి. ఒక అంతకుముందు ఇండియాని ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అన్నారు. ఇవాళ అన్ని ఇండెక్స్లలో కింద నుంచి వస్తున్నది. హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, యొక్క హంగర్ ఇండెక్స్లో కానీ, ఏ ఇండెక్స్ తీసుకో కింద నుంచి వస్తుంది, అన్నిట్లో లాస్ట్ వస్తుంది ఇండియా. అంటే ఒకప్పుడు థర్డ్ యొక్క ఏది చంద్రయాన్లు, మంగళయాన్లు, ఇస్రోలు ఇట్లా చేసిన భారతదేశము, పృథ్వీ క్షిపణి, అగ్ని ఒక్క క్షిపణి టెస్ట్ చేసిండ మోడీ గారు వచ్చినాక, ఒక్కటి పనికొచ్చేది.
ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు, సైన్స్ కాంగ్రెస్ లేవు, ఏమన్నా ఒక్కటన్నా చెప్పండి మిత్రుల. దయచేసి హిందువులకి ఏం చేసిండు? హిందువులనే చంపేస్తుండా లేదా? డిమానిటైజేషన్ తోటి చచ్చిపోయింది హిందువులా కాదా? ఇప్పుడు అగ్నిపాత తెచ్చి ఆర్మీ జవాన్లు 4 ఏళ్ళు కాంట్రాక్ట్ తర్వాత నీకు నాకు సంబంధం లేదంటున్నాడు. ఆ జవాన్లకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని, జవాన్లకి యొక్క ఏది ఆర్మీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని. 4 ఏళ్ళ తర్వాత నువ్వు తూకోని మైకోని అంటే వాళ్ళు పనిచేస్తారా డెడికేటెడ్గా? 17 ఏళ్ళకి వాడు నూనె మీసాలు కూడా చక్కగా రానాడు వానికి ఆర్మీ మీద ఏమవగాహన ఉంటుంది బచ్చగాళ్ళకి? కాదు ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్ అయిపోతుందో లేదో వాళ్ళకి ఏమవగాహన ఉంటుంది దేశం మీద? ఆలోచించండి దయచేసి. ఓకే, అట్లా ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు అయ్యేక ముందు కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగం కాదా? ఆర్టికల్ 370 పెట్టకపోతే కాశ్మీర్ భూమి భారతదేశంలో ఉండేదా? పెడితేనే రాజు కలిపిండు, లేకపోతే కలుపుతుండేనా? అట్లాంటి ఆర్టికల్ 370 560 కలుపుకునేటప్పుడు ప్రతి రాజ్యంతో యాక్సెంట్ ఫామ్ను మనం ఫిల్ చేసినాం, లేకపోతే ఇవాళ 565 మన దేశంలో ఉండకపోతుండే, ఇంకో పాకిస్తాను ఇంకో బంగ్లాదేశ్ అవుతుండే. ఆ క్రమంలో మోడీ గారు తెచ్చిన ఒక్క పాలన, రైతుల చట్టాలు మంచిగా అన్నాడు, ఆ రైతులను కలిస్తాను అన్నాడు. మళ్ళీ ఎందుకు బంద్ ఎందుకు తీసేసినావు రైతుల చట్టాలు మంచిగా అయితే? కలిస్తాను ఆ యొక్క ఉద్యమాన్ని ఓడగొట్టడానికి, నీరు గార్చ లేకుండా చేయడానికి ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, పివి నరసింహారావు గారు చాలా కష్టపడ్డారు. మళ్ళీ లేని కలిస్తాను ఎందుకంటావు? రైతులను కలి పొలాలు ఉండాల్సిన రైతులు రోడ్ల మీద తెచ్చినావు. కరోనా యొక్క ఆలోచించకుండా లాక్డౌన్ అనౌన్స్ చేస్తే ఎంతమంది చచ్చిపోయారు? ఒక్కటి ఆక్సిజన్ సిలిండర్ ఇదే 80 దేశాలకు పంపిస్తే సిలిండర్ లేక ఎంతమంది ఆక్సిజన్ అందక ఎంతమంది చచ్చిపోయారు? ఒక్కటి పనికొచ్చేది చేసింది చెప్పండి మోడీ గారు, ఒక్క పాలసీ చెప్పండి నాకు, ఒకటి కట్టింది చెప్పండి. ఒక హిందువులను చంపుతున్నాడు ఇవాళ, వాడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు? ఏ ఊరు పోతే ఆ ఊరేషం వేస్తాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేస్తాడు, ఈ యొక్క లుంగి కడతాడు, పగడి పెడతాడు, ఏమవసరం? ఏ ప్రధానమంత్రి చేసిండా? ఏమవసరం? నువ్వు చేసింది చెప్పుకుంటే అయిపోయాయి కదా. గట్లా ఏం చేసిండో మోడీ గారు నీకు ఒక హిందువుగా నా హిందూ సోదరులని సోదరీమణులను అడుగుతున్నా. ఆ క్రమంలో ఒక హిందువు ఒక భారతీయుడు బాధపడుతూ ఏది రాసిండు, దయచేసి వినండి, ఆలోచించండి, మీ అన్నకి తమ్మునికి మీ అక్కకి చెల్లెకి అందరికి షేర్ చేయండి. ఈ బీజేపీ అనేది అత్యంత దుర్మార్గమైంది, ఓకే కదా? ముస్లిం షెడ్యూల్ అంటాడు, మరి కన్వర్ట్ చేసేటోళ్ళు ఏమన్నాడు? హిందువులు ఎక్కువగా ఉన్న అంబర్పేటలోకి వెళ్ళిన కిషన్ రెడ్డి ఈ యొక్క కన్వర్టెడ్లు ఎక్కువ ఉన్నటువంటి ఏది మన యొక్క సికింద్రాబాద్ ఎట్లా గెలుస్తాడు? అంటే నీకు ఓటేస్తే వాళ్ళు మంచోళ్ళు, ఓటేయకపోతే షెడ్యూల్, అంటే ప్రతిపక్షం ఉండకూడదు. ఇదేం నీకు నీకు అధికారంలో కూర్చుంటే పెట్టింది ప్రజలకు మంచి చేస్తావనా ప్రతిపక్షాలు లేకుండా చేస్తావనా? ప్రతిపక్షాలు లేకుండా చేస్తే ఎవడా ఇక నీది ఇష్టారాజ్యం, మనం చంపేస్తే కూడా ఒకడాడు, కరెక్టా ఇది? ఆలోచించండి నా హిందూ సోదరులారా సోదరిమణులారా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.